నాయనా ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అని వచ్చేసిండు. ఇస్కు సిఫాయా సినిమా సిఫాయి మంచిగా రానే మంచిగా నేను మంచిగానే ఉన్నా. తేజమన్నా మెరిసిపోతున్నావే, నీ కళ్ళు చూడాలని చాలా మంది కోరుకుంటారు. నువ్వేమో సాటు పెట్టుకున్నావు అద్దాలు చాలా నచ్చుతాయి నీ కళ్ళు, ఎందుకంటే జర్రంత. అవి ఏమంటారు అవిటను కదా అదేదో అన్నారండి తేజమన్నా. తేజం అంటే తేజమే కదా, తేజ్ ఆఫ్ లెక్క మంచిగా ఇడిచిండు. ఫస్ట్ నుంచి ఇవి కొట్టిన ఏక్ బార్ దో బార్ తీన్ బార్ దీంతో వచ్చేసిన రంగరంగ వైభోగం అంటే ఒక ఫంక్షన్ హాల్ చూసినట్టే ఉందా, ఫంక్షన్ హాల్ చూసినట్టే ఉంది. సుట్టాలు ఆర్టిస్టులు వాళ్ళందరిని చూస్తుంటే అన్నా అనాలనా నిన్ను సార్ అనాలనా అయితే గిరీష్ అయ్య అంటాను అందరికి తెలుసు. గిరీష్ అయ్య గిరీష్ అయ్యనా? నేను గిరీష్ అయ్య అనుకుంటా. కాదు గిరీష్ అయ్య, వాళ్ళందరూ అలా రాస్తున్నారండి. గిరీష్ అయ్య గణేష్ అయ్య అన్నట్టు కరెక్ట్ గా చెప్పారు మీరే, కరెక్ట్ గా చెప్పారు సార్. ఫ్లేవర్ ఇడిచి పెడతలేరు మీరు మరి. ఏది ఫ్లేవర్? డాట్ కర్ ఫ్లేవర్ ఏంటండి? ఆదిత్య వర్మ ఫ్లేవర్. ఫ్లేవర్ ఆ ఫ్లేగర్ అంటే మనసులో నాటకపోయిందా? అలా ఏం లేదండి. అంటే అర్జున్ రెడ్డి సంధి స్ట్రేజ్ అలా అంతే. సందీప్ అన్న ఇన్ఫాక్ట్ కు బానే ఉన్నట్టున్నారు చెప్పండి. అంటే ఇట్లా రంగరంగ వైభవానికి దాటకరకు సంబంధం ఏంటిది అసలు? ఆహా, వాళ్ళు MBBS ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. అది డాక్టర్కి దానికి సంబంధం అంటే ఏం లేదు. స్క్రిప్ట్ పరంగా వాళ్ళిద్దరు కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు MBBS స్టూడెంట్స్ అని చెప్పి పెట్టుకున్నాను నేను. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఈగోస్ నడుస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా. అంటే లవ్లో ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఇద్దరు లవ్ ఇద్దరు వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం, వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటున్నారు అనుకో, థర్డ్ పర్సన్ బాగా అది ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో అలా ఆడియన్ థర్డ్ పర్సన్ అని నా ఫీలింగ్ అనమాట. అదే షాట్ల తౌడు పోసి కుక్కలకు వాళ్ళిద్దరికి ఆ పెయిన్ ఉంటుంది, కానీ మనకు మాత్రం ఎంజాయ్మెంట్ ఉంటుంది. దాట్కర్ అనగానే ఇప్పుడు అందరు రోగాలు నయం చేసుడు ఇడిచిపెట్టి వీళ్ళ రోగం ఈగో పెట్టుకుంటే వీళ్ళకి మంది ఏడ దొరుకుతుంది మరి. అదే రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం ప్రేమించలేని. అదే వస్తుంది, బుజ్జావన్ పెట్టుకొని మాట్లాడేయకపోతే ఫెయిల్ అయిపోతుంది. అయ్యే చేతక్ శర్మాజీ, చేతక్ శర్మాజీ, చేతక్ శర్మాజీ, తుమారా కో ఇత్నా సమజ్ మే నీ ఆతా, రూరల్ స్లాంగ్ మే బాత్ కర్తే నా, హిందీ అచ్చా లగ్తే నా ఆప్కో? ఆప్ హిందీ కిత్నా అచ్చా బోల్తే హో, థోడా ఫచాస్ ఫచాస్ సుందర్ సుందర్ లగ్ రహా హీరో బీచ్ మే హీరో ఇస్కే సామ్నే ఐసా బోల్ నై బోల్ సకతే. మే రోజ్ కాంప్లిమెంట్ దీతీ హూ అభీ. దేఖో ఐల్ టెల్ యు, ఆప్కో పతా హై, ఐ డోంట్ థింక్ ఆప్కో యే యాద్ హై, బట్ మై ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ వాస్ విత్ యు. హా आप दोनों मिलके रोमांटिक रोमांटिक बात किया. वो थंबनेल अलग लगाते हैं, रोमांटिक बोले तो रोमांटिक फिल्म का मैं इंटरव्यू किया, समझ लो भाई लोग. आ रहे हैं आपसे बात करने को मेरे को? ऑफ कोर्स, कितने अच्छे से आ रहा है. फिर हिंदी में भी बहुत फाफलर होने चाहिए, नहीं तो फ्लाफलर होना चाहिए. ये भी फाफलर, फाफलर, फाफलर. हिंदी में भी फ्लाफलर होना चाहिए कदा. మనదైతే హిందీ దాకా పోతున్నది, తెలుగు సినిమా అని కాదు, సౌత్ లో మొత్తం తీసుకొడితే అన్ని చే సాతు పోతున్నాయి. పైచాన్ యాప్ సౌత్ కా ఫిలిం అభి బజ్ మామూలి నీయేనా? బిల్కుల్ భీ నహీ హై. నౌ తో ఇట్స్ ఆల్ అబౌట్ ఐ థింక్ the south really it's taking over and it's so amazing because I've always been a fan of the south movie content. So it's all pan india now, so it's great. Aisa ye ye bhi ante rendu rendu moodu bhashala relief aitunda na? Ledandi telugu telugu relief aitundi. ఎందుకని ఫీల్? మరి ఆల్రెడీ తమిళనాడులో తీసారు కదా మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తమిళనాడులో ఫ్రాన్స్ అంత సీన్ లేదు కానండి. నెక్స్ట్ ఇది ఏంటంటే రంగరంగ వైభవంగా అనేది మనకి మన నేటివిటీకి బాగా దగ్గరగుండే సినిమా ఇది, ఈ స్టోరీ పరంగా. అందుకే ఇది ఫస్ట్ తెలుగు ఆడియన్స్కి మనం ఫీస్ట్ ఇద్దామని చెప్పి తెలుగులోనే చేస్తుంది. అంటే రజనీకాంతం సార్ డైలాగ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా అందులో. అది రజనీకాంతం సార్ డైలాగ్ అని కాదండి, ఆ టైంకి అక్కడ డైలాగ్ కరెక్ట్గా పడుతుంది అంతే. చూస్తుంటే కన్నుల ఫండ్గా ఉన్నది ఇది, మళ్ళీ చూస్తేనేమో డైలాగులన్నీ
లైఫ్ అంతా జట్క బండి లేకున్నాను, ఆటో వన్తో నీకేం సంబంధం అంటే ఆడు నువ్వు కలిసిపోయినావు అంటాను. డైలాగ్ ఇచ్చింది కదా, ఇవన్నీ జట్క బండి పంచారు జగడాలల్లో అయితే ఆడు నువ్వు కలిసిరు అంటే 5 నిమిషాలు లేట్ అయితే టూ అంటుండే మేడం ఆయనకి నాకు టూ ఉన్నది అన్నట్టు. ఇసంటి ఈగోని ఎందుకు తీసుకున్నారు మరి? అదే చెప్తున్నాను కదండి, ఇద్దరు మధ్యన ఈగో, ఇద్దరు లవర్స్ మధ్యన ఈగో, వాళ్ళకి పెయిన్ ఉంటుంది, మనకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కావాల్సింది ఎంటర్టైన్మెంటే కదా. అందుకే అది అందరిని పెద్ద పెద్దోళ్ళనే పెట్టారు మొత్తం. పెద్ద నరేష్ సార్ ఉన్నారు, ప్రభు గారు, తులసి గారు, ప్రగతి గారు అండ్ నవీన్ చంద్ర అండి. నవీన్ చంద్ర మంచి రోజు. అదే అంటే మన సుబ్బరాజ్ అన్న కూడా ఉన్నారు కదా, సుబ్బరాజ్ గారు రవడి గుండె కదా. సుబ్బరాజ్ గారిది అంటే విలన్ క్యారెక్టరే కానీ అందులో చాలా ఫంటన్ ఉంటుంది, బాగుంటుంది. అంటే సినిమాలో అసలు వెళ్ళని ఎవరు కనిపించరండి చెప్పాలంటే, అంతా ఒక ఫన్ లో మూవీ అంతా కూడా ఫన్ అని వెళ్తుంది. సత్య గారు బాగుంటుంది, సత్య గారు ఏంటిది అంటారు దున్నఫోతు లెక్క అంటున్నారు కదా, చేసిన గేదెలో బాగున్నది నినమన్న. అంటే బాగానే ఐరస్ వచ్చినట్టు తిరుగుతున్నాయి ఆ ఈడువలన్నీ, అది చూస్తేనే అంటే కొన్ని చూస్తేనేమో క్లారిటీ వస్తుంది, ఇది కన్ఫ్యూజన్ వస్తున్నది ఇది ఎలా అంటే కన్ఫ్యూజన్ అంటే ఏమున్నది కథలో క్లారిటీ లేదు. అంటే టాకీస్ దాకా గుంజుకు రావాలని బాగానే పెద్ద ప్లాన్ వేసి సెప్టెంబర్ 2nd ఫల్టీ బ్రదర్ అని మూవీ చేస్తారా? ఫల్టీ బ్రదర్ అంటే అన్న నువ్వు కలిసి చేస్తారా? తప్పకుండా చేస్తాను, నేను అన్న కలిసి. ఉన్నదా కథ? వస్తే చేస్తాం, వస్తే చేస్తుడు కాదు ఒకవేళ అంటే చిరంజీవి సార్దో అట్లాంటివి ఇట్లా రీమేక్లు చేస్తారా మళ్ళీ? రీమేక్లే ఉందండి, ఏం చేస్తాం మంచి కదా. ఒకవేళ చేయవలసి వస్తే ఏం చేస్తారు? చిరంజీవి గారు దాంట్లో రీమేక్ బాగోరు బాగున్నారా, ఇంద్ర ట్యాగోర్ చేస్తారు, ట్యాగోర్ బాగుంటుంది. అంటే సోషల్ ఇష్యూస్ మీద బాగానే అవేర్నెస్. ఇంకా ఫెయిన్ ఎట్లా చేస్తున్నావు మళ్ళీ ఇప్పుడు? ఏంది ఇంకా నెక్స్ట్ దానికి ఫెయిన్ ఏమన్నా ఇది చేస్తున్నావా, కాగబెడుతున్నావా? అన్న ఏమన్నా పెయిన్ అంటే బాడీ, ఇంగ్లీష్ లో బాడీ అంటారు. పెయిన్ బాడీయా? బాడీ చేస్తున్నా, ఏదో ఏదో అలా ఏదో పని. ఇట్లా ఫ్యాకులు చేస్తున్నావా నార్మల్ గా? నార్మల్ గా ఏదో ఒక డాక్టర్ లెక్కనే ఉన్నావు అన్నట్టు. అంతే, నార్మల్ గా రోజు మెయింటెనెన్స్. ఎవరైనా కూడా డాక్టర్ కాబోయి యాడ్కర్ అయినా అంటారు, ఇప్పుడు మళ్ళా యాడ్కరే డాక్టర్ అయ్యింది అంతే. ఎట్లా అనిపిస్తున్నది? అది ఇది యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ అనమాట, నేను ఒక డాక్టర్ అవుదామని అనుకున్నా మధ్యలో, సైంటిస్ట్ డాక్టర్. ఫస్ట్ ఏంటంటే బైపీసీ చదివా, బైపీసీ చదివినప్పుడు అందరితో మమ్మీ ఎంబీబీఎస్ చేసే పర్లేదు, దాని తర్వాత ఏదైతే తర్వాత చూద్దాం. బైపీసీలో కామర్స్ ఉంటుందా? లేదు, ఉండదు. బైపీసీ ఫుల్ ఫామ్ నాకైతే తెలియదు. బైపీసీయా?